నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై జూలై నెల కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరివో శ్రీ గురుభ్యో నమ శ్రీమహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవీ మహాసరస్వత్యో రెండు వేల ఇరవై జూలై నెల కుంభరాశి ఫలితాలు జూన్ నెల మాస ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు గురువుగారు జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మకర రాశిలో నుంచి వెనక్కి వచ్చి ధనుర్ రాశిలో ప్రవేశం చేస్తారు ఆ ధనుర్ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు గురువు గారు ఆ ప్రభావం ఆ రాశి సంచార ప్రభావం మిగిలిన రాశుల మీద ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే శుభగ్రహం పెద్ద గ్రహం కాబట్టి ఆ మార్పు ఎక్కువ ఫలితాలను ఇస్తుంది అని చెప్పుకుంటూ జూన్ నెలాఖరులో ఆయన మారేడుగా మారుతున్నారు కాబట్టి మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పినప్పుడు చాలా విపులంగా విశదీకరించుకుందామని చెప్పాను ఆ విధంగానే ఇప్పుడు కుంభరాశి వారికి గురువుగారి సంచారంతో ప్రారంభం చేద్దాం ఏ విధంగా ఉంటుంది అని ఇప్పుడు చెప్పుకున్నట్టుగా జూన్ ఇరవై తొమ్మిది నుండి గురువుగారు ధనుర్ రాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నారు ఇప్పుడు చెప్పుకునేది మనం కుంభరాశి కుంభరాశికి ధనుర్ రాశి ఏమవుతుందండి లాభరాశి అవుతుంది అంటే లాభరాశిలో గురువుగారు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే లాభాధిపతి లాభక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే లాభరాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు లాభంలోనే సంచరిస్తూ ఉన్నాడు అది బాగా ఉందండి దాని పేరు చెప్పేది ఏంది ఆనందంగా ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి గురువుగారు చాలా ఉత్తమమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు నెలంతా కూడా ఇంకా ఎలా ఉన్నాడు ఆయన సంచారం మూర్తిమంతం చెప్పుకోవాలి కదండి మనం మూర్తిమంతం చెప్పుకోవాలంటే రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు రజిత రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు గురువుగారు కాబట్టి సౌభాగ్యవంతంగా ఉంటుంది యోగకాలంగా ఉంటుంది గురువుగారు ఎవరు ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు వాక్ కారకుడు మరి గృహకారకుడు అన్నీ ఆయన ఆయన తలుచుకుంటే అన్నీ ఇవ్వగలరు అటువంటి అన్నింటినీ కూడా ఇవ్వగలిగినటువంటి యొక్క మహానుభావుడు గురువుగారి యొక్క సంచారం రాశి మార్పిడితోటి ఇరవై తొమ్మిది జూన్ నుంచి కుంభరాశి వారికి అత్యద్భుతంగా ఉన్నది అని చెప్పారు గురువు గారి యొక్క ఆశీస్సులుంటే మిగతా గ్రహాలు సరిగా ఉన్నా లేవైనా సర్దుకుపోతుంది గురుబలమే గొప్ప బలం కాబట్టి లాభాధిపతి లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాన్ని వీరు జూలై నెల మొత్తం అందుకోబోతున్నారు కుంభరాశి వారు అదృష్టవంతులు ఇంకా శని యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది అంటే మీకు ఇప్పుడు ఏంటంటే కుంభరాశి వారికి ఏలినాడు శని దోషం ఉన్నది అని అయితే గురుబలం మీకు లాభస్థానంలో బాగా ఉంది కాబట్టి ఈ నెల అంతా కూడా మీకు ఏలినాడు శని దోషం వర్తించదు అయినా గురువుగారు ఎక్కడ సంచరిస్తున్నారో శనిగ్రహం ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే కుంభరాశి వారికి రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అంతగా అనుకూలం అయినటువంటిది కాదు అని చెప్పుకోవాలి కదా మనం ఉన్నది చెప్పుకుంటాం మనం అన్నీ పాజిటివ్గా చెప్పుకోం ఉన్నది చెప్పుకుంటాం ఏది పాజిటివ్ అయితే అయితే మన యొక్క ఆలోచన సరళిని ఆయన వేయంలో ఉన్నాడు లోహమూర్తిగా ఉన్నాడు ఏం బాగదండి అని మాత్రం చెప్పటం వరకు ఆపటం మాత్రం జరగదు ఇంకొక దృక్పథం ఇంకొక కోణం అంటే రూల్స్ చాలా ఉంటాయి వేరే యాక్ట్ ఒకటి ఉన్న రూల్స్ బోర్డు అని ఉంటాయి ఆ రూల్స్ అన్నీ చదువుకోవాలి ఆ యాక్ట్లో ఒక కాలం కింద ఇచ్చినటువంటి రూల్స్ అన్నీ చదవాలి అప్పుడు యాక్ట్కి అన్వయం చేసి చెప్పుకోవాలి అది మాకు చెప్పబడినటువంటి ఒక విశేషాలు ఎందుకంటే యూనివర్సిటీ లెవెల్లో చదువుకున్నాం కాబట్టి మా గురువుగారులందరూ కూడా అలా చెప్పారు రీసెర్చ్ చేసి ఒక డెసిషన్ నువ్వు డిక్లేర్ చేసే ముందు ఈ అన్ని కోణాల్లోనూ పరిశీలన చేసి ఏ కోణంలోనూ సరైనటువంటిదిగా లేకపోతే ఆయన కొంత పరిస్థితి నీకు అనుకూలంగా లేదు అని చెప్పారు అంతేగాని ఒక్క కోణంతో ఆలోచన చేసి రిజల్ట్ మనం చెప్పడానికి అవకాశం లేదు అది మా గురువులు కూడా చెప్పినట్టు విద్యా గురువులు వేరు ఈ యొక్క ఆధ్యాత్మిక గురువులు వేరు ఆధ్యాత్మిక గురువులు చెప్పినటువంటి అది ఆ ప్రకారంగా ఇప్పుడు మనకి లోహమూర్తిగా ఉన్నప్పటికీ వేణులో సంచారం చేస్తున్నప్పటికీ కూడా అంత అనుకూలంగా ఉండదు అనేటువంటి మాట చెప్పుకోవాల్సిందే అయితే ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి పరిశీలన చేస్తే ఆయన వ్యయాధిపతి అంటే కుంభరాశి వాళ్ళకి యావ శని వ్యయాధిపతి కుంభరాశ్యాధిపతి రాశికి అధిపతి శని గ్రహం శనిగారే అలాగే ఆయన వ్యయాధిపతి కూడా ఆయనే వ్యయాధిపతి వ్యయస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు మంచిదే కదండి మనంటో మనం అంటే మన సంచారం మంచిది కాదు ఇప్పుడు కరోనా గురించి ప్రభుత్వం వారు కానీ అందరూ ఏం ప్రచారం చేస్తున్నారు అన్నీ కూడా మీరు ఇంట్లో ఉండండి క్షేమంగా ఉంటారు అనే కదా బయటికి రాబోకండి ఇంట్లో ఉండండి ఆ వయోవృద్ధులు అసలు రాకండి అంటున్నారు అంటే ఎవడింట్లో వాడు ఉండండి అంటే ఎవడింట్లో వాడు ఉంటే మంచిదని అర్థం ఏ విధమైనటువంటి యొక్క ఇలాంటివి మనకి అంటావు నేను కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడుగా ఇంట్లో ఉంటే కాబట్టి శని ఏయాధిపతి ఏయాధిపతి వాడి స్థానంలో వేయ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి మంచిని ఇస్తాడు దాకా అననుకూలం అని చెప్పుకున్నప్పటికి కూడా ఇప్పుడు మళ్ళీ ఈ కోణంలో కనుక చూసినట్టయితే వాడు మంచి ఫలితాలను ఇస్తారు శనిగ్రహం అని చెప్పుకోవాలి కాబట్టి కారకుడు యోగిస్తాడు లోహమూర్తివంతంగా ఉన్నప్పటికీ కూడా ఈ కారణాల మూలంగా శనిగ్రహ సంచారం కూడా కుంభరాశి వారికి యోగదాయకంగా ఉంటుంది రాహు యొక్క సంచారం ఎలా ఉంది రాహు సంచారం ఇప్పుడు ఎక్కడ సంచరిస్తున్నాడు రాహు మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నాడు ఇప్పుడు కుంభరాశి వారికి మిథున రాశి ఏమవుతుందండి ఐదో రాశి అవుతుంది ఐదో రాశి అంటే సంతాన స్థానం అనమాట అంటే సంతాన స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా అక్కడ ఎవరున్నారు ఈతో పాటు రాహుతో పాటు అక్కడ బుధుడు కూడా ఉన్నాడు బుధుడు సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశిలోనే మరి మిథున రాశికి అధిపతి ఎవరండి బుధుడే కాబట్టి రాహువు బుధుడితోటి కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు మీద మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి రాహువు బుధుడు యొక్క ఫలితాలనే ఇవ్వాలి బుధుడు శుభుడు విజ్ఞాన శాస్త్రవేత్త మనకు మంచి నాలెడ్జ్ అని ఇస్తాడు ఆయన కాబట్టి రాహువు యొక్క అనుకూలంగా ఉంది సంచారం ఇంకా ఎట్లా ఉన్నాడు రాహువు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కానీ సువర్ణమూర్తిగా సంచరించేటువంటి యొక్క రాహు యొక్క సంచారం చాలా యోగప్రదంగా ఉంటుంది ఆనందదాయకంగా ఉంటుంది మీరు ఆనందంగా ఉండవచ్చు కుంభరాశి వాళ్ళు కేతు సంచారం ఎక్కడుంది కేతు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు కేతువు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే కుంభరాశి వారికి ధనుర్ రాశిలో అంటే లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు మంచిదేగా లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటే మంచిదే అయితే ఇంకా ఎవరున్నారు అక్కడ ఇందా చెప్పుకున్నా మనం గారు కూడా అక్కడే ఉన్నాడు అని చెప్పారు అంటే గురువు లాభస్థానంలోనే సంచారం చేస్తున్నాడు ధనుర్ రాశిలో సంచారం చేస్తున్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ చేస్తున్నవాడితోటి కేతువు కలిసి సంచారం చేస్తున్నాడు కేతువు ఛాయాగ్రహం కాబట్టి గురువు గారు ఏది చెప్తే అదే గురువుతో కూడి కేతు సంచారం చేస్తున్నాడు గురువు గారికి అది సంతులు కాబట్టి గురువు యొక్క ఫలితాలనే కేతువు కూడా ఇస్తాడు గురు సంచారం అక్కడ రైతుమూర్తిగా సంచారం చాలా బాగా ఉంది కాబట్టి కేతు సంచార ఫలితాలు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా బాగా ఉంటాయి దీస్ ఆర్ రీజన్స్ లాజిక్ అనమాట అంటే ఒక కారణంగా మనం ఆలోచన దృక్ప్రదంతో చేసుకుని మనం కూడా శాస్త్రాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది ఇంకా ఎలా సంచరిస్తూ ఉన్నారు కేతువు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు అన్నీ బాగున్నాయి కుంభరాశి సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి సువర్ణమూర్తి అనగానే మన సన్ రైజు టీవీ తెలుగు వాళ్ళకి అర్థమైపోతుంది మూర్తి మంతం మీద చెప్పుకునేటువంటి వాళ్ళు మనమే కాబట్టి కేతువు యొక్క సంచారం లాభస్థానంలో సువర్ణమూర్తిగా క్షేత్రాధిపతి అయినటువంటి ఒక అయినటువంటి యొక్క గురువుగారితోటి రైతుమూర్తిగా సంచారం చేసేటువంటి గురువుగారితో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అన్ని విధముల శుభ ఫలితాలను ఇస్తారు కుంభరాశి వారికి కేతుగ్రాహము రవి సంచారం ఎలా రవి ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు రవి మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నాడు కర్కాటక రాశిలో ఫస్ట్ హాఫ్ ఏమో మిథున రాశి సెకండ్ హాఫ్ కర్కాటక రాశి ఈ రెండులో సంచరిస్తారు ఈ రెండు కుంభరాశి వారికి ఏమవుతాయి ఐదు ఆరు స్థానాలు అవుతాయి ఐదు మిథునమైంది మిథున రాశికి అధిపతి బుధుడే అక్కడే ఉన్నాడు రవి కూడా బుధుడితో కలిసే ఉన్నాడు రవి బుధుడు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి ఐదింట సంచారం బాగా ఉంటుంది రవికి మిదులలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఐదింట సంచారం బాగా ఉంటుంది అలాగే ఆరింటికి వచ్చిన నెక్స్ట్ హాఫ్ మొదటి పదిహేను రోజులు తర్వాత పదిహేను రోజులు చెప్పుకుందాం కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు కూడా అంటే దక్షిణ పుణ్యకాలం వస్తుంది కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు అంటే మనలో ఉండేటువంటి ఆరో స్థానం అంటే ఏమిటి శత్రు రుణ రుణ రోగముల యొక్క స్థానం ఇవేమీ ఉండవని అంటే కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది శత్రు క్షయం అవుతుంది శత్రువులు అంటే బాహ్య శత్రువులు కాదు అంతఃశత్ మనలో ఎప్పుడు పీడిస్తుంటారు ఉంటారు వాళ్ళు మనం మన ముందుకు వెళ్ళనివరు మంచి మార్గంలో మన నడవనెవరు వాళ్ళు లోపలే ఉంటారు మన లోపలే ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉండరు ఆమె క్రోధాదులు వాటి వాటిని జయించేటువంటి అవకాశం ఉండి ఒక మంచి మార్గంలో నడిచేటువంటి ఒక అవకాశాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు రవిగ్రహ రవిగ్రహం ఈ జూలై నెల కూడా కుంభరాశి తర్వాత కుజగ్రహ సంచారం కుజగ్రహం ఇప్పుడు సంచారం ఎక్కడ ఉందండి మీనరాశిలో ఉంది మీనరాశికి అధిపతి వారు గురువుగారు గురువుగారు రైతుమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కుజుడు గురుడు ఇద్దరు కూడా మిత్రులు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కొంత వ్యయం చేస్తాడు ఏ విధంగా వ్యయం చేస్తాడు ఏదో శుభవ్యయం చేస్తాడు ఏదో పొలము గట్రా లేదా ఏదైనా స్థలాలు ఏదో కొనుక్కోవడంగా ఇప్పుడు కొద్దిగా డౌన్ అవుతున్నాయి కాబట్టి అని చెప్పినని ఏదో రకంగా స్థలం కొనుక్కుందాం అనిపించవచ్చు కాకపోతే ఆ డాక్యుమెంటేషన్ చేసుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి తర్వాత శుక్రగ్రహ సంచారం శుక్రగ్రహ సంచార శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశికి అధిపతి ఎవరుండి శుక్రుడే ఆయన రాశిలో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశి కుంభరాశి వాడికి కుంభం మీన మేషం వృషభం నాలుగోవాడైనాడు అంటే చతుర్థాధిపతి చతుర్థాధిపతి చతుర్థంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో అది ఆయన స్వక్షేత్రం కాబట్టి చతుర్థంలో సంచారం చాలా సుఖాన్ని ఇస్తుంది అని చెప్పినని శాస్త్రం శాస్త్రం శుక్రుడి యొక్క సంచారం సుఖప్రదంగా ఉంటుంది అని చెప్పాలి బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధగ్రహం మిథున రాశిలోనే ఉన్నాడు ఇందా చెప్పుకున్నాం మిథున రాశిలోనే ఉన్నాడు కాబట్టి స్వక్షేత్రంలోనే ఉన్నాడు ఆయన ఇంట్లో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది పంచమంలో చేస్తున్నాడు కాబట్టి సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది కుంభరాశి వారి సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది సంతాన రీత్యా సుఖ సంతోషాన్ని పొందుతారు ఆనందాన్ని పొందుతారు కాబట్టి మంచి మార్కులు వచ్చి నలుగురిలోనూ మీ వాడు చాలా మంచివాడు అండి బుద్ధిమంతులను చెప్పుకుంటూ ఉంటే ఆనందిస్తారు అక్కడ బుధ సంచారం చాలా బాగా కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి గురుబలం మూలంగా చాలా బాగా ఉంది వ్యాపారస్తులకు కూడా గురుబలం మూలంగా బాగా ఉంది తర్వాత ఉద్యోగస్తులకి శని సంచారం కొంతవరకు నయంగా ఉన్నది కాబట్టి వాళ్ళకి మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి స్త్రీలకి శుక్రబలం చాలా బాగా ఉంది కళాకారులకు చాలా బాగా ఉంది వ్యవసాయదారులకి కూడా కుజుడు యొక్క సంచారం చాలా కుజుడే భూమి యొక్క కుమారుడు వ్యవసాయదారులు అంటే భూమి తల్లిని వాళ్ళు కాబట్టి భూమి కుమారుడైనటువంటి యొక్క కుజుడు యొక్క సంచారం బాగుంది కాబట్టి వ్యవసాయదారులకు కూడా బాగా ఉంటుంది చేతివృత్తిదారులు వీళ్ళందరికీ కూడా బాగుంటుంది మహిమ ఒక్కొక్క నక్షత్రమే తీసుకుని మాసాధిపతులను చూసుకుందాం మాసాధిపతులు ధనిష్ట నక్షత్రానికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు కుంభరాశిలో ఉంటాయి ధనిష్ట నక్షత్రానికి మాసాధిపతి చాలా ఇక్కడే చాలామంది ఇంత విపులంగా చెప్తున్నప్పటికీ కూడా మెసేజ్లు పెడుతున్నారు ఏమండి మీరు తప్పు చెప్పారండి ధనిష్ట నక్షత్రానికి అధిపతి ఇంకోటి అయితే మీరు ఇది చెప్తున్నారు ఏంటి అని చెప్పి అంటున్నారు దయచేసి సాధ్యమైనంత వరకు గురువుగారి ఆశీసులతోటి తప్పులు లేకుండా చెప్పడానికే ప్రయత్నిస్తాం ఇక్కడ మీరేంటంటే నేను చెప్పేది జాగ్రత్తగా విన్న తర్వాత నేను తప్పు చేశానండి అని చెప్పడం చాలా బాగుంటుందని నేను మనం చేస్తున్నా అయినప్పటికీ కూడా మనందరం ఒక కుటుంబం ఒక కుటుంబంలో సభ్యులందరూ కూడా ఒకళ్ళు లేచిదిగా ఎలా చేశారండి అంటే నాయన అది కాదు నేను ఇలాగే చెప్పాను ఇది కరెక్ట్ అని చెప్పటంలో లేదు మనంతా ఒకళ్ళకొకళ్ళం సంయమనంతో మన యొక్క జీవనయాత్ర చేస్తూ ఉన్నాం ఒక కుటుంబ సభ్యులం మనమంతా కూడా వారికి నేను మనం చేసేది ఏంటంటే వేరే రాశిలో చెప్పుండొచ్చు కొంతమంది అలా అలా వస్తున్నాయి నా మెసేజ్ ధనిష్ట నక్షత్రానికి అధిపతి ధనిష్టా నక్షత్రం కుజ నక్షత్రం కుజుడే కానీ మరి శని అని చెప్తున్నారు కదండి అని చెప్పినట్టు నేను చెప్పే జాగ్రత్తగా వినాలి మీరు నేను శని ఏమని చెప్తున్నాను మాసాధిపతి శని అని చెప్తున్నాను అంతేగాని ధనిష్ట నక్షత్రం కుజుడే అధిపతి అది ఏదో ఫండమెంటల్ తెలిసిన వాళ్ళకి కూడా తెలిసింది పొరపాటును తప్పు చెప్తే అప్పుడు మీరు దాన్ని సరిచేయచ్చు కానీ అది కాదు చెప్పేది మీరు ప్రతి తలవా చెప్తూనే ఉన్నాను చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు కానీ ప్రతి నక్షత్రానికి ప్రతి నెలకి కూడా ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు వాడిని కూడా చూసుకోవాలి మనం ఇన్ని గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా స మాసాధిపతి ఎవడు ఉన్నాడో ఏ గ్రహం ఉన్నాడో అనేది కూడా చూసుకోవాలి మనం ఈ ధనిష్ట నక్షత్రానికి మాసాధిపతి శనవుతాడు అంటే ఇప్పుడు ఆ శని అంటే ప్రతిదీ పని కూడా కాస్త మందంగా సాగుతూ ఉంటుంది పనులు మాత్రం పూర్తవుతాయి ఓవరాల్గా అందుకని శని స్తోత్రం చదువుకోండి నీలాంజన సమాభాసము రవిపుత్రం యజం ఛాయా మార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం అని అది ఒక ఇరవై సార్లు చదువుకోండి చాలా బాగా ఉంటుంది అలాగే వీరు కుజస్తో కుజస్తోత్రం అంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఒక ఇరవై ఒక ఒక మాట చదువుకోండి చాలు ముప్పై మూడు ఉంటాయి దాంట్లో ఆ శంక్రాచార్య వరక భిక్ష ఆ ముప్పై మూడు శ్లోకాలు చదువుకోండి అదే యూట్యూబ్లో వస్తే ఆన్ చేస్తే మనకు వస్తుంది సుబ్రహ్మణ్య భుజంగా మనస్తుంది అది చదువు అది వినండి చక్కగా వింటూ మీరు కూడా అనుకోవడానికి ప్రయత్నం చేయండి పుస్తకాలు కూడా ఉన్నాయి చక్కగా వాటిని చూసి చదువుకున్న చదువుకోవచ్చు అలాగే శతపుష నక్షత్రం వాడికి మాసాధిపతి పుజుడు దయచేసి నేను చెప్పేది జాగ్రత్తగా ఇక్కడ కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎందుకంటే ధనిష్ట శతభుష నక్షత్రానికి అధిపతి రాహు అనేటువంటి పండమండలు తెలియకుండా మేము చెప్పడానికి చెప్పడానికి పూనుకోం గురువుగారి అనుగ్రహం ఆ మాత్రం ఉంటుంది మా దగ్గర దాంట్లో తప్పు చెప్పటం లేదు కానీ మీరు ఇది శతమిష నక్షత్రానికి అధిపతి రాహు అని అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పేటువంటి మాసాధిపతి కుజుడు అనేటువంటిది మీరు దయచేసి సరిగా అర్థం చేసుకోండి శతభిషా నక్షత్రానికి మాసాధిపతి కుజుడు అందువలన ఆ మాసాధిపతి కుజుడు కాబట్టి కుజుడు యొక్క అనుగ్రహం కూడా మనం పొందితేనే కానీ మిగతా గ్రహాలన్నీ బాగా ఉన్నప్పటికీ కూడా మాసాధిపతి యొక్క అనుగ్రహం కూడా కావాలి ఆ నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా ఆ నక్షత్రం వాళ్ళకి శతభిషా నక్షత్రం వారికి కుజుడు అధిపతి అవుతాడు కుజుడు ఆ కుజుడు మాసాధిపతి అవుతాడు ఆ మాసాధిపతి కుజుడు కాబట్టి మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి అట్లాగే దుర్గా రాహు కూడా అనుకూలంగా కావాలి కాబట్టి దుర్గా కవచం కానీ దేవి కవచం కానీ కీలకం అర్గడా ఇవన్నీ మనకు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే వస్తాయి చక్కగా లేదా దేవి మహత్యం అని దేవి సప్తశతి ఆ పుస్తకంలో కూడా ఉంటాయి మీరు చక్కగా చదువుకోండి ఆనందంగా ఉంటుంది అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది పూర్వాభాద్రా నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడవుతాడు బుధుడు చాలా సౌమ్యుడు బుధుడు యొక్క ఫలితాలన్నీ కూడా మనకి చాలా వ్యాపారాభివృద్ధి గృహ జీవితానందం చక్కగా యుక్తిగా వ్యవహరించటం బంధుమిత్రుల సమాగమం గృహమందు శుభకార్యములు జరగటం లేదా శుభకార్య ప్రయత్నాలు ఉండటం లేదా యత్న కార్య సిద్ధి లాభం ఇవన్నీ కూడా బుధుడు మీకు ఇవ్వబోయేటువంటి యొక్క ఫలితాలు పూర్వభద్రా నక్షత్రం వాడికి బుధుడు అందువల్ల ఏం చేస్తారంటే విష్ణు సహస్రామం పారాయణం చేసుకోండి తర్వాత గురు స్తోత్రాన్ని చదువుకోండి ఈ రాశివారికి అదృష్ట సంఖ్య ఎనిమిది రెండు మూడు ఆరు తొమ్మిది సోమ బుధ గురు శుక్రవారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి ఈ కుంభరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని సంప్రాప్తిం చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ सर्वे जुड़ना शुग्नों बुंतु